అందరికి సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే, తాండూరులోని నడుబొడ్డులో ఉన్న సర్వే నంబర్ 130. అయితే ఈ సర్వే నంబర్ 130 ఏదైతే ఉందో, జనాలందరూ గందరగోళంలో ఉన్నారు. అయితే ఇట్టి గందరగోళాన్ని తెరదించుతూ మన స్థానిక తహసీల్దార్ తారాసింగ్ గారు సర్వే నంబర్ 130 అది ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. సరే, ఆ తరువాత 2-3 రోజులకే అక్కడ కొనుగోలుదారులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలను, ఆ డాక్యుమెంట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో మళ్ళీ జనాలు గందరగోళంలో పడిపోయారు. మరి అది పట్టాభూమ్యా లేకపోతే ప్రభుత్వ భూమా అని వాళ్ళు గందరగోళంలో పడిపోయారు. అయితే సదరు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏవైతే పత్రాలు ప్రదర్శించడం జరిగిందో, ఆ పత్రాల ద్వారా మరి వాళ్ళను ప్రశ్నించడంతో తెలుస్తున్నది ఏమంటే, అది ఎవరైతే 1953-54 కొనుగోలు చేసిర్రో అది అప్పటి నుంచి అది పట్టా ల్యాండే అని. అయితే ఆ పట్టా ల్యాండ్ మరి 1965 తర్వాత ఏ విధంగా ప్రభుత్వ భూమిగా మారిందో, రికార్డులకు ఎక్కిందో అది ప్రభుత్వ అధికారులకే తెలియదని. అయితే ఎవరైతే 1953-54 అమ్మిర్రో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారని అది పత్రికలలో వార్తలు వచ్చాయి. అయితే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోలేదని, వాళ్ళు ఇక్కడే ఉన్న వాళ్ళ జీవితకాలం గడిపారని, ఇక్కడే వాళ్ళ సమాధులు కూడా ఉన్నాయని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే సరే, అయితే మరి ఈ విధంగా ప్రభుత్వ రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఎలా వచ్చింది అనే దానిపై తాము, అంటే కొనుగోలుదారులు తాము కలెక్టర్ గారికి 4-5 సార్లు వినతి పత్రం ఇచ్చి అందులో ప్రశ్నించడం జరిగిందని. అది మరి అన్ని సంవత్సరాలుగా పట్టాభూమిగా ఉన్న వ్యక్తులపై పట్టాభూమిగా ఉన్న భూమి మరి 65 తర్వాత ఏ విధంగా రికార్డులకు ఎక్కిందని ప్రశ్నించడం జరిగిందని. అయితే దానికి ఇంతవరకు తమకు అధికారుల నుండి ఎట్టి జవాబు రాలేదని. మరి మరి వాళ్ళ దగ్గరనే, ఆ అధికారుల దగ్గరనే దానికి సరైన జవాబు లేదని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఏ విధంగా మరి తహసీల్దార్ గారు అది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారని, రికార్డులో ఎక్కినంత మాత్రాన అది ప్రభుత్వ భూమి అయిపోతుందా లేకపోతే పట్టా భూమి అయిపోతుందా అని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ జనాలు గందరగోళంలో పడిపోయారు. దీన్ని, ఈ గందరగోళాన్ని నివారించాలంటే కేవలం అధికారులు మాత్రమే చెయ్యగలరు. ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి ఏ విధంగానైనా జరుగుతూ ఉంటాయి, కానీ ఆ ఆరోపణలు ప్రత్యారోపణ వలన జనాలు గందరగోళంలో పడిపోతున్నారు. ఒకవేళ అది పూర్తిగా నిజంగానే అది ప్రభుత్వ భూమియే అయితే, జనాలకు అందుబాటులోకి వచ్చే విధంగా అక్కడ ఏదైనా కట్టడాలు కట్టడం వలన, ఏదైనా ఆఫీస్ కట్టడం వలన అది ఉపయుక్తంగా ఉంటుంది, అది వేరే విషయము, అది ఓకే, అది తప్పకుండా జనాలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అదేవిధంగా ఇది ప్రభుత్వ భూమి కాదు, అది పట్టాలండి అని తేలినట్లయితే దాన్ని కూడా అధికారులు మాత్రమే చెయ్యగలరు. ఈ గందరగోళాన్ని నివారించగలరు. ఈ సస్పెన్స్కు తెరదించాలంటే కేవలం అధికారులు మాత్రమే చేయాలి. అయితే కొనుగోలుదారులు మాత్రం ఈ విధంగా ఫ్లెక్సీలు ప్రదర్శించడం వలన తాము నిజాయితీ పరులమని, ఎట్టి ప్రభుత్వ భూమిని తాము కొనుగోలు చేయలేదని వాళ్ళు తెలియజేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇంకా ఎవరికైనా, జనాలలో ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా తమ దగ్గరికి రావాలని, ఈ పత్రాలే కాకుండా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మా దగ్గర జవాబు ఉన్నదని, ఇంకా పత్రాలు ఉన్నాయని, అవన్నీ మేము ప్రదర్శిస్తామని వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఇటువంటి ఈ గందరగోళాన్ని నివారించాలని జనం కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అయితే
తప్పకుండా అది జనాల కోసం, ఉపయోగం కోసమే తీసుకొస్తారు, ఇది కూడా నమ్మకంతో చెప్తున్నారు. కానీ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ప్రత్యారోపణలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, జనాలలో గందరగోళం లేకుండా చేయాలని జనాలు కూడా కోరుకుంటున్నారు. అయితే అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, అది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమిగా అది ఎలా మారింది? అయితే ఒక పట్టా భూమి, వ్యక్తులపై ఉన్న పట్టా భూమి, అది రిజిస్ట్రేషన్ అవుతూ వస్తుంది. మరి ఏ విధంగా అది ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కింది, అది ఏ విధంగా సంభవమైంది అనే దానిపై దాని గందరగోళాన్ని తప్పకుండా నివారించాల్సిన అవసరం ఉంది. కనుక అధికారులు వెంటనే స్పందించి దీనిపై కార్యాచరణ పూనుకొని ఇట్టి గందరగోళాన్ని నివారించాలని జనం కోరుకుంటున్నారు.